నమస్కారం అండి ఆర్థిక ఇబ్బందులతో బాధపడే వాళ్ళు ఎలాంటి విధి విధానాలు ఆచరించడం వల్ల దాని నుంచి బయటపడతారు ఆర్థిక మనం ఆర్థిక స్థితిగతులు చూడాలంటే అంటే ఇన్కమ్ బాగా రావాలంటే కనుక ఒక చిన్న ప్రక్రియ చేయడం ద్వారా అంటే మనకి పైనుంచి ఎంత పరిస్థితి తెచ్చుకుంటామో అంతే ధనాన్ని మనం సమకూర్చగలుగుతాము దాన్ని కొంచెం ఎక్స్పాండ్ చేసుకోగలుగుతాం అనమాట ఇది మనం చేసే గుడ్ డీడ్స్ వల్ల కూడా అంటే ఎప్పుడు సత్కార్యాలు చేయడం వల్ల కూడా మన స్థితిగతులు చాలా వరకు ఇంప్రూవ్ అవుతూ ఉంటాయి సో ఎప్పుడైనా సరే మనం జాతక చక్రంలో ఆర్థిక స్థితిని చూడాలంటే కనుక ఫస్ట్ లగ్నం చూడాలి ద్వితీయ స్థానం చూడాలి అండ్ లాభస్థానం చూడాలి ఈ చూడాలి పంచమం కూడా మనం కన్సిడరేషన్లో తీసుకోవాలి సో ఎప్పుడైనా సరే శుక్రుడు వక్రించి ఉన్నా అండ్ శుక్ర శుక్ర భగవానుడు ఉన్నా అంటే ఆయన కన్యా రాసి నీచ స్థానం అవుతుంది అనమాట సో అలాంటి వాళ్ళు ఆర్థిక ఆర్థిక ఇబ్బందులతో సతమవుతూ అవుతూ ఉంటారు ఇన్ కేసు వాళ్ళ ఆర్థిక పరిస్థితి కనుక బాగుంటే కనుక వాళ్ళకి వచ్చే ఇళ్ళాలు అంటే ఒకవేళ సపోజ్ మగవాళ్ళు అయితే కనుక వాళ్ళ స్పౌజ్కి హెల్త్ హెల్త్ ప్రాబ్లమ్స్ చాలా ఫేస్ చేస్తూ ఉంటారు అంటే వాళ్ళ వెళ్ళైన తర్వాత నుంచి స్పౌస్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే అవకాశం కనిపిస్తుంది అవకాశం ఉంటుంది ఇది మనం మళ్ళీ నవాంస చాట్లో కూడా చూడాలి ఇన్ కేసు నవాంస చాట్లో శుక్రుడు కనుక రాశిలో ఉంటే ఇక్కడ నీచభంగ రాజయోగం ఏర్పడుతుంది సో అప్పుడు వాళ్ళకి ఇప్పుడు నేను చెప్పిన ఇది వర్తించదు చాట్లో కూడా ఆయన బాగా ప్లేస్ అయ్యలేకపోతే కనుక అప్పుడు రాశి చాట్లో కనుక కన్యా రాశిలో నీచులో ఉంటే కనుక డెఫినెట్గా వాళ్ళకి ఆర్థిక ఇబ్బందులు అన్నా ఉంటాయి లేకపోతే వచ్చే భార్య కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ లేదంటే వీళ్ళిద్దరికి మధ్య సత్సంబంధాలు లేకపోవడమో ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేస్తూ ఉంటారు ఇన్ కేస్ లేడీస్ కనుక ఇలా ఉంటే వీళ్ళు ఎక్కడికైతే వెళ్తారో అంటే వీళ్ళకి ఆర్థిక పరిస్థితి ఒకటి ఇబ్బందిగా ఉంటుంది అండ్ వీళ్ళు చుట్టూ ఉన్న లేడీస్ తోటి కొంచెం జలస్ వల్ల ఇబ్బందులు ఫేస్ చేసే అవకాశం కనిపిస్తూ ఉంటుంది సో ఇవన్నీ మనం ఇవన్నీ కూడా కన్సిడరేషన్లో చూసుకోవాలి అంటే పన్నెండు లగ్నాలు వాళ్ళకి శుక్రుడు ఉన్న ప్లేస్మెంట్స్ని బట్టి మనం ఇవి డిరైవ్ అవ్వాలి సరే ఎప్పుడైనా సరే మనకి శుక్రబలం లేకపోతే మటుకు ఎలా ఉంటుందంటే లేడీస్తో రిలేషన్ సరిగ్గా ఉండదు ఫస్ట్ థింగ్ ఇంకోటి ఏంటంటే ఆర్థికంగా కొంచెం ఇబ్బంది ఉంటుంది బట్టలు కూడా అంటే కంఫర్టబుల్ క్లోత్స్ అనేవి వీళ్ళు ధరించలేరు అంటే ఎప్పుడనుకుంటే అప్పుడు బట్టలు కొనుక్కోవడం వేసుకోవడం ఇలాంటివి వాళ్ళకి సిద్ధించదు బంగారం కూడా ఎక్కువ కొనుక్కోలేరు అనమాట సో శుక్రబలం ఉంటే కనుక లగ్జరీస్ ప్లెజర్స్ ఇవన్నీ మనకు వస్తాయి సో శుక్రుడు ఎప్పుడైతే నీచపడతాడో ఇవన్నీ మనకి రావన్నమాట నీచపడ్డా వక్రి ఉన్న సరైన స్థానాల్లో అంటే అనుకూల స్థానాల్లో శత్రి క్షత్రి ఉన్నా కూడా ఇవన్నీ సిద్ధం సో మనకి ఇవన్నీ కావాలంటే కనుక అంటే ఆర్థిక ఇబ్బందులు మెయిన్ మెయిన్లీ ఆర్థిక ఇబ్బందులు కలిగిపోవడానికి ఆరు ఆరు శుక్రవారాలు చేయాలండి ఆరు శుక్రవారాలు ఏం చేయాలంటే పంచదార కానీ తేనె కానీ కొంచెం తీసుకెళ్ళి మన ఇంటి దగ్గర గుళ్ళల్లో రావి చెట్టు కంపల్సరీ ఉంటుంది సో శుక్రవారం మీరు కొంచెం పంచదార తీసుకెళ్ళి ఫస్ట్ మూల విరాట్ని దర్శనం చేసుకొని ఇది కూడా మార్నింగ్ సెవె సిక్స్ టు సెవెన్ మధ్య చేయాలి ఆ రోజు నాన్ వెజ్కి దూరంగా ఉండాలి వీలు ఉంటే తలస్నానం చేస్తే మంచిది చేసి మార్నింగ్ సిక్స్ టు సెవెన్ మధ్యలో ఏదైనా ఏ దేవాలయం కూడా అయినా సరే అక్కడ రావి చెట్టు ఉంటే ఉండాలి సో ఆ దేవాలయానికి వెళ్ళి ఆ దైవతను ఆ మూల విరాటిని ఆ గర్భాలయంలో ఉన్న విరాటిని దర్శనం చేసుకొని రావిచెట్టు దగ్గరకు వచ్చేసేసి రావి చెట్టు చుట్టూ పదకొండు ప్రదక్షిణాలు చేసి దండం పెట్టి ఒక ఆకులో తోమలపాకులో సరే అయినా సరే ఎలాగైనా సరే ఒక కాగితం ముక్క అయినా పర్వాలేదు తోమలపాకు అయితే ఇంకా మంచిది తోమలపాకులో కొంచెం పంచదార ఇన్ కేసు పంచదార లేకపోతే అయినా వేసి నౌజ్యం పెట్టచ్చు కదా అక్కడ ఒక్కటి చూసుకోండి చీమలు ఉంటే మంచిది అంటే నల్ల చీమలు ఉంటే చాలా మంచిది మీరు పెట్టే ఆ పంచదారనే కానివ్వండి తేనెనే కానివ్వండి ఆ నల్ల చీమలు వచ్చి తినడం వలన ఇక్కడ శనిపగం వాడి ఇచ్చే దోషాలు కూడా పోతాయి అన్నమాట సో శని భగవానుడు ఇప్పుడు శుక్రుడు మనకి ఇవ్వడానికి రెడీగా ఉన్నా శనీశ్వరుడు అడ్డుపడుకున్నాను అంటే శనీశ్వరుడు ఎలా అడ్డుపడతారంటే ఏదన్నా అవకాశం చేతి దాకా వస్తుంది అది కానీ మనం తీసుకోవడానికి ఆపర్చునిటీ మనం అవైల్ చేయడానికి చాలా స్లోగా ఉంటుంది అనమాట తొందరగా అవ్వదాపనే సో ఇలా శనిశ్వరుడు కూడా మనకి ఇబ్బంది ఇబ్బంది పెట్టకుండా కరుణించడానికి మీరు రావి చెట్టు దగ్గర చీములు ఎస్పెషల్లీ నల్ల చీములు ఉంటే ఇంకా మంచిదండి అలాంటిదే మీరు సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకొని ఆరు గురువారాలు పొద్దున్నే సిక్స్ టు సెవెన్ మధ్యలో ఆరు శుక్రవారాలు పొద్దున్నే సిక్స్ టు సెవెన్ మధ్య లోపలే పెట్టాలన్నమాట ఆరు శుక్రవారాలు చేయాలి మార్నింగ్ బిట్వీన్ సిక్స్ టు సెవెన్ మధ్యలో శుక్రహోర జరుగుతూ ఉంటుంది సో ఆ టైంలోనే తోమలపాకులో కొంచెం పంచదార వేసి రావి చెట్టు చుట్టూ పది పదకొండు ప్రదక్షిణాలు చేసి దండం పెట్టుకొని వస్తే కనుక మీ ఆర్థిక స్థితిలో మార్పు రావడం మీరు డెఫినెట్గా చూస్తారు